హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే స్పెషల్, మంచిగా స్వీట్ తయారు చేసాం ఫ్రెండ్స్. అది ఏంటిదో తెలుసా? పెసరపప్పు పాయసం. పెసరపప్పులో సాబ్జాలు వేసి పాయసం చేసాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అన్నట్టు. పెసరపప్పు సభ్యం కలిసిందంటే ఆ రెసిపీయే వేరు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాన్ని కాస్త అలా వేడెక్కనిచ్చి ఇప్పుడు పెసర్లు తీసుకోవాలి. ఈ విధంగా పెసర్లు తీసుకునేసి పెసరపప్పు అందులో వేసి దీన్ని కాస్త అలా కలర్ మారేదాకా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. చూడండి, ఈ కలర్ రావాలి. కలర్ వచ్చాక దీన్ని మాత్రం మాడనివ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కలిపినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కలర్లోకి వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ బౌల్లో ఎందుకు వేయాలంటే వీటిని మళ్ళా మనం కడగాలి. ఇప్పుడు దీంట్లో కాసిన నీళ్లు పోసేసి ఒకటికి రెండు మూడు సార్లు కడిగేయాలి. ఎందుకంటే దీని మీద ఉన్నది మొత్తం మలినం అంతా వెళ్ళిపోవాలన్నట్టు. అందుకోసం ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాతనే ఈ టైప్లో చేయాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకునేసి ఒక బౌల్ తీసుకునేసి సబ్జీని తీసుకుని ఒక కప్పు సబ్జీని తీసుకున్నాను. తీసుకున్నాక ఇందులో నీళ్లు పోసేసి దీన్ని కూడా ఒకటి రెండు సార్లు కడగాలి. కడిగేసి దీంట్లో కూడక నీళ్లు పోసేసి కాసేపు నానబెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇవి ఉబ్బాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పెసర్లని కడిగిని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాయి కాబట్టి వీటిని తీసి ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నీళ్లు పోసేద్దాం. నీళ్లు పోసి అది ఎంతంటే ఒక గ్లాసు కొంచెం ఎక్కువ తక్కువ, ఎందుకంటే విజిల్స్ రావాలి. ఇప్పుడు మూతకి ఏంటంటే విజిల్స్ వచ్చే విధంగా చూసుకునేసి రబ్బర్ కూడా చూసుకునేసి పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద ఎక్కిద్దాం. ఎక్కించి కాసేపు అయినాక విజిల్స్ రావాలి. విజిల్స్ ఎన్ని వాళ్ళు తెలుసా? నాలుగు లేక ఐదు విజిల్స్ కంపల్సరీ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా విజిల్స్ అన్నీ వచ్చాక లోపల ఉన్న గ్యాస్ మొత్తాన్ని తీసేసేయాలి. ప్రెషర్ కుక్కర్లో ఉండే ఎయిర్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకునేసి దాంట్లో ఇందాక పెసర్లు తీసుకున్న విధంగా నీళ్లు తీసుకోవాలి. నీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకున్నాం అన్నట్టు. తీసుకున్నాక ఇందాక నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా అందులో వేసుకుందాం. సబ్బీము, ఆ సబ్బీముని చూడండి నేను తీసుకుని సన్నయి అన్నట్టు, లావి కావు. ఈ సన్న సబ్బీముని తీసుకునేసి అందులో వేసి కసేపు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వైట్ పోయేసి ఒక నీలం, ఈ గిన్నె కలర్లో ఉందో ఆ కలర్లో వస్తాయి అన్నట్టు, స్టీల్ కలర్లో. ఈ విధంగా వచ్చాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మూత తీసిన ఈ ప్రెషర్ కుక్కర్లో ఈ పెసరపప్పు మొత్తాన్ని ఈ టైప్లో రుబ్బుకుంటే ఏంటంటే పలచగా జావ అయిపోతుంది అన్నట్టు. చూసారు కదా? ఈ విధంగా జావ వచ్చేదాకా కలబెట్టుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, ఎందుకంటే మీరు నాకు ఇచ్చే చిన్న సపోర్టు అదే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ టైప్లో సబ్బీ మొత్తం ఉడకాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత చూడండి ఒక్కసారి అది వైట్ నుంచి ఈ నీలం కలర్లో వస్తాయి అన్నట్టు. మనం పోసిన నీళ్లు ఉడక చిక్కగా ఈ టైప్లో అయిపోతాయి. ఒక్కసారి దాన్ని పట్టుకొని చూస్తే వైట్ అన్నది అస్సలే ఉండదు. ఆ గింజ ఈ టైప్లో రావాలి ఫ్రెండ్స్. ఆ టైప్లో వస్తే అది ఉడికిందని అర్థం. ఇప్పుడు మనం చూశాక ఇందాక రుబ్బి పెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసేసుకుందాం. ఇది పూర్తిగా వేసినాక కాస్త అలా కలబెట్టుకోవాలి, పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలబెట్టుకోవాలి. ఇక నుంచి ఏంటంటే అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది. అడుగు కలుపుతూనే ఉండాలి, లేకుంటే తొందరగా అడుగు అంటుంది. ఇప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్లో కాసిన నీళ్ళు పోసి అందులో పోసుకో, ఏమీ కాదు. ఎందుకంటే ఎక్కువ మాత్రం పోయకూడదు అన్నట్టు. ఈలోపు మనం మరొక ఫ్యాన్ తీసుకునేసి స్టవ్ మీద పెట్టి కొంచెం బెల్లాన్ని, అంటే నేను ఒక రెండు కప్పులు బెల్లం తీసుకున్నా. ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకొక సగం కప్పు బెల్లం తీసుకోవచ్చు, లేదా చక్కెర అయినా తీసుకోవచ్చు. అందులో ఒక కప్పు మాత్రమే నీళ్ళు పోయాలి. ఈ బెల్లం బాగా కరిగేలాగా హీట్ చేయాలి.
పొయ్యి మీద కొంచెం మంట ఎక్కువలోనే పెట్టుకునేస్తే తొందరగా హీట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, మొత్తం కరిగిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏమి కాదు. ఇంకొక సగం కప్పు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏమి కాదు. ఇదేంటంటే ఇంటిల్లపాది తినే విధంగా నేను సెట్ చేశాను అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కరిగిపోయినాక ఈ మిశ్రమాన్ని ఈ వాటర్ని అందులో వేసుకుందాం పాయసంలో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసాక పూర్తిగా కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా మిక్స్ చేసుకోవాలంటే అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం వేసాక ఇంకా అడుగు అంటే అవకాశం ఉంటుంది, అడుగు కలబెడుతూనే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు యాలకుల పొడి కాసింత వేస్తే ఆ పాయసానికి వచ్చే రుచే వేరు. అంత మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఎండి కొబ్బరి ముక్కలు ఇవి కూడాక పాయసంతో ఒకటి ఇవి కూడాక తింటుంటే చాలా మజా వస్తుంది. ఈ విధంగా కలపాలి, దీన్ని కాస్త ఉడకనివ్వాలి. ఈలోపు మరొక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాసింత నెయ్యి వేసుకుందాం. నేనైతే ఒక 2 చెంచాలు నెయ్యి వేశాను, మీకు కావాలన్నా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, కానీ దీంట్లో ఏంటంటే ఈ విధంగా లైట్గా నెయ్యి వేస్తే మరింత రుచి వస్తుంది అన్నట్టు. ఇది కూడాక మంచి స్పెషల్ నెయ్యి ఫ్రెండ్స్, కొన్నది కాదు, మన ఇంట్లో సేకరించిందే బర్రెల దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టైప్లో బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. దీన్ని కూడా ఏంటంటే ఒక పప్పును 2 చీలికలుగా వేసుకుంటే మంచిగా వేగుతుంది అన్నట్టు. అందుకోసం ఎక్కువ తక్కువ కావాలన్నా నో ప్రాబ్లం, వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఎండి ద్రాక్ష కొడక వేసాను, ఇవి కాస్తలా వేగనివ్వాలి. ఇవి కొడక ఏంటంటే ఒక మంచి కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి, ఎక్కువ శాతం మాడనీయకుండా. చూడండి, ఈ టైప్లో వచ్చేసిందా, కథం ఆపేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి తీసి అందులో వేసేసుకుందాం పాయసంలో. కొంచెం లేట్ అయినా కొడక కొంచెం మాడే అవకాశం ఉంటుంది. ఈ టైప్లో వచ్చాక తీసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వేసిన తర్వాత. కానీ అడుగు మాత్రం కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకండి, అడుగు అంటుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కాసిన పాలు మాత్రం పోసుకోవాలి, పచ్చి కాకుండా. ఓకేనా, వీటిని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఇప్పుడు ఎక్కువ శాతం ఉడికే అవసరం ఉండదు అన్నట్టు. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కాస్త పాలు అందులో ఇనికేదాకా, అంటే బాగా మిక్స్ అయ్యేదాకా, అప్పుడు ఏంటంటే మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నట్టు. చూశారు కదా మన పెసరపప్పు సబ్బీం పాయసం అన్నట్టు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కాకండి. ఈ విధంగా చేస్తే ఏంటంటే ప్రతిదానికి కూడా మామూలు సేమియా పాయసం వాటన్నిటికంటే కూడాక ఇది చాలా ఆరోగ్యకరమైనది, ఒంటికి చాలా సలువ చేస్తుంది ఫ్రెండ్స్. జలుబు అన్నది అస్సలే ఉండదు, ఎవరు కూడా మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దామా మరొక వీడియోతో.